నంద్యాల 13 వార్డులోని ఆక్రమణను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి నంద్యాల పట్టణంలో పలు వార్డుల్లో అభివృద్ది పనులు జరుగుతున్న నేపథ్యంలో రోజువారీ వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు పట్టణంలోని 13 వార్డులో త్వరలో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనుల్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి అన్న అంశంపై పరిశీలించేందుకు వెళ్లారు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. అక్కడ స్క్రాప్ దుకాణదారులు రోడ్డు ఆక్రమించుకుని వ్యాపారం చేస్తుండడం గమనించి ఆ దుకాణానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ వివరాలు శానిటరీ ఇన్స్పెక్టర్ వద్ద అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణకు పాల్పడితే సహించేది లేదు అన్న అలాగే పక్కనే ఉన్న సబ్స్టేషన్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వెంటనే ఆ ప్రాంతంలో డ్రైనేజ్ పనులు ముమ్మరంగా చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఆదేశించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రజలు భాగస్వామ్యమై ఎవరైనా ఆక్రమణలకు పాల్పడి ఉంటే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకుని పట్టణ అభివృద్దికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. మీకు పందులు సమే ఇలా ఇప్పుడు కనుకున్నాయి కదా, పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది, పక్కనే కాలు తెలిసింది కంప్లీట్ గా. అక్కడ ఒక రెండు కాదు ప్రైవేట్ ఎవరికి చెప్పద్దండి, మీరు మీరు ఏం కాదు సార్ పంచి. ఇప్పుడు మీకు 20 కెమెరా ఏంటో పని చేయలేదన్నారు, ఏ పని చేయలేదు నాకు ఏంటి లిస్టు. మీరు కెమెరాలు పని చేయకోకుండా ఇప్పుడు కాదు, ఈ ఊరు జనాభాకి మనం ఒక 10,000 మందిని పెట్టాలి వర్కర్స్ ని. ఇలా చాలా మాట చెప్పినాం సార్, అప్పుడు అన్న స్వామి ఈ స్థలం నువ్వు వర్కరే నిన్నేం చేయలేదు కానీ ఆ స్థలం ఎవరు చెప్పారు మళ్ళా ఫోన్ ఎవరు ఈయన కాదు నేనే, మీరు బయటకు అమ్మే వాళ్ళకి ఎందుకు పంపరు స్క్రాప్ అసలు లైసెన్స్ తీసుకున్నారు. కేసులు పెట్టారు కూడా లేకుండా పదమూడవ వార్డుకు మామూలు రోజువారీ శానిటేషన్ ఇంట్లో భాగంగా 13వ వార్డు సందర్శన 13వ వార్డులో మేము సీసీ రోడ్ శాంక్షన్ చేసాం. వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. ఆ వర్క్ ప్రారంభాన్ని చూసి అది ఏ విధంగా చేస్తున్నారు, ఎక్కడ ఎంత దూరం వర్క్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయడం కోసం. తర్వాత శానిటేషన్ డ్రైనేజ్ ఇష్యూస్ ఉంది, తర్వాత ఇక్కడ స్క్రాప్ వాళ్ళు కూడా రోడ్డు పైనే స్క్రాప్ వేసి ఇక్కడ రోడ్డును కూడా ఆక్రమణ చేసుకొని రోడ్డును ఆక్రమణ చేసుకొని చేయడం వల్ల కూడా అది కూడా దాని నుంచి కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. సో అందుకోసం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో వాటికి కూడా మనం ఈరోజు మా శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందు ఉన్నటువంటి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ను వాటిని ఒకసారి ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారు కదా, ఇచ్చింటే ఎంత ఏ పరిధిలో ఇచ్చారు ఎప్పటి వరకు ఇచ్చారు అనేది చెక్ చేయమన్నాను. అవసరమైతే దాన్ని కూడా తరలించి ఏర్పాటు చేసి బయటకు తరలించే నోటీసులు ఇచ్చి బయటకు కూడా పంపిస్తాము. తర్వాత ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూ ఒక సమస్య ఉంది, మనకి స్కూలు తర్వాత ఇంద్రప్రస్థ హోటలు తర్వాత ఇక్కడే పక్కన ఉన్నటువంటి సబ్స్టేషన్ కూడా అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాలను కూడా మనం నోటీస్ చేయడం జరిగింది. వాటి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమున్నాయనేటువంటి పరిశీలన చేసి
ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. సిమెంట్ రోడ్లు వేయడం మూలంగా అది లో లెవెల్కి వెళ్ళిపోయింది. సో దాన్ని కూడా మనం అప్రూవ్ చేసుకోవాల్సి ఆ పాఠశాలలో కూడా నీళ్ళు లేకోకుండా మనం చేసే ఏర్పాటు కూడా చేస్తాం. హలో నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే